ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి దివ్యవాణి టీవీ కార్యక్రమం ద్వారా దివ్య కారుణ్యం గురించి మీతో పాటు నేను కూడా ధ్యానంలో గడపడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఆ కరుణామూర్తి తన కరుణను, అపారమైన ప్రేమను మీ అందరి మీద, నా మీద, ప్రపంచమంతటి మీద కుమ్మరించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన కరుణను లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు జకయా జీవితంలో దేవుడు ఏ విధంగా ఆయనకి ప్రసాదించాడో అదే కరుణ ఈ ప్రపంచమంతటి మీద రావాలని ఆశతో కొన్ని సత్యములను ఈరోజు ప్రభు మనకు నేర్పించబోతున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో 1వ వచనంలో యేసు ఎరికో వీధులలో వెళ్ళుచుండెను అని అక్కడ రాయబడి ఉన్నది. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, యేసు ఎరికోకు వెళ్ళలేదు, ఎరికో వీధులలో వెళ్ళుచుండెను అని ప్రభు వాక్యం సెలవిస్తున్నది. తెలుగులో ఒక మంచి పాట ఉన్నది, వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు, హృదయమా ఆలకించుమా, హృదయమా పరుగుతీయుమా, హృదయమా అడుగు చూడుమా, వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు, తట్టుచున్నాడు నీ హృదయాన్ని తట్టుచున్నాడు. హల్లెలూయా. ప్రభువు ఎరికోకు వెళ్ళలేదు, ఎరికో వీధిలో వెళ్ళుచున్నాడు. అంటే ప్రతిరోజు దేవుడు మన బాటలో వెళుతూ ఉన్నాడు. ఈ భూలోక ప్రజలందరినీ సందర్శించటానికి దేవుడు ఒక్క క్షణం కూడా తన జీవితంలో రెస్ట్ లేకుండా, అలసిపోకుండా నడుస్తూ ఉన్నాడు. అందుకే వాక్యం పలుకుచున్నది విలాప గీతాలు 3:22లో ఆయన కరుణ సమసిపోలేదు, ఆయన ప్రేమకు కొరతయే లేదు. అంటే ఆ ప్రేమ మన కోసం కదులుతూ ఉన్నది, ప్రవహిస్తూ ఉన్నది. ఆ కరుణామూర్తి మన మధ్యలో నడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో జరిగినటువంటి ఒక సంఘటననే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువాక్యం ఇలా సెలవిస్తుంది, అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. ఇక్కడ రెండు మాటలు మనం గమనించాలి. ప్రముఖుడు, ధనికుడు అంటే ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి, ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి, ఒక లీడర్ అని చెప్పవచ్చు. అంతేకాదు ధనికుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో కూడా మనకు రాజకీయ నాయకులు ఉన్నారు, వారిని అందరూ నమస్కరించాలని ఎదురు చూస్తారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. ఎవరు కూడా ఇంకొక లీడర్ ముందు తల వంచరు. అంటే అంత గర్వము, అహంభావము, స్వార్థము ఈ లోకంలో ఉన్నది. అటువంటి ఒక మంచి స్థానములో ఉన్న ఒక వ్యక్తి తన జీవితంలో సంతృప్తిని పొందలేకపోతున్నాడు. తన జీవితంలో తాను తనకు సరిపోడు అని సత్యమును తెలుసుకున్నాడు. అంతేకాదు వాక్యం చెప్తుంది ఆయన ధనికుడు. ఈరోజు కొద్దిగా ధనం వస్తే చాలు, ప్రజలందరూ అనుకుంటున్నారు ధనముతో అన్నీ సాధించగలుగుతామని. కానీ యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం పలికినట్లు ప్రభు క్రీస్తు పలికాడు, నేను ద్రాక్షావల్లిని, మీరందరు తీగలు, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరని ప్రభు వాక్యాన్ని గ్రహించిన ఆ ధనికుడు, ప్రముఖుడు జక్కయ్య
యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మనకు సరిపోం. ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఉన్న సమస్యలు, ఇవన్నిటికి ఎవరు పరిష్కారం ఇవ్వలేరు. ఈ సత్యాన్ని జకయ్యా గ్రహించి, నాకు ఆధారం ఆయనే, ఆయన పాదము దగ్గరికి వెళితేనే నా పరిస్థితి మారుతుంది. ఈ ధనమేమిటండి, అంత చెత్తగా ఫిలిప్పీ 3:8 ప్రకారం అన్నిటినీ చెత్తగా భావించి తన జీవితంలో నిజమైన ధనం, నిజమైన ఆస్తి యేసుప్రభువే. ఆ కరుణామూర్తి దగ్గరికి వెళ్ళి కరుణా సంపన్నుడి ఇచ్చే ఆ కరుణను తాను పొందుకోవాలని జక్కయ్య ఆ వీధిలో వెళ్ళుతున్న యేసయ్యను ఆపబోతున్నాడు, తన ఇంటికి తీసుకువెళ్ళబోతున్నాడు. హల్లెలూయా! ఈరోజు దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఎంతోమంది జీవితంలో, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వీధిలో యేసుప్రభు నడుస్తూ ఉన్నాడు, కానీ గ్రహించేవారు చాలా తక్కువ. జక్కయ్య తన జీవితంలో ఒక సత్యంని నేర్చుకున్నాడు. అది ఏమిటంటే, ఈ వీధిలో కరుణామయుడు నడుస్తూ ఉన్నాడు, ఈ కరుణ మళ్ళా నాకు దొరుకుతుందో లేదో తెలియదు, మళ్ళా ఆ కరుణామూర్తి ఈ దారిలో నడుస్తాడో లేదో తెలియదు, ఒకవేళ నడిచినా నేను అప్పుడు నేను ఉంటానో, బ్రతికి ఉంటానో లేదో తెలియదు, ఇది నా సమయం, దేవుడిచ్చిన కరుణా సమయమని ఆయన ఆ కరుణామూర్తిని సమీపించబోతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ కరుణామూర్తి మనకిచ్చిన సమయం చాలా తక్కువ. నడుస్తూ ఉన్నాడు, మీ ఇంటికి రాబోతున్నాడు. కొందసేపట్లో ఆ ప్రభు ఎలా నడిచి వస్తాడో ఆ సత్యమును జక్కయ్య మనకు నేర్పించబోతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, లూకా 19:3 పలుకుచున్నది, అతడు యేసును చూడవలనని యత్నించెను. అంటే యేసు ప్రభుని చూడాలి, మనందరి ఆశ కూడా అదే కదా. అందరూ దేవుని చూడాలని ఆశపడతారు, కానీ చూడలేకపోతున్నారు. అందరి జీవితంలో అద్భుతాలు చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ చూడలేకపోతున్నారు. కారణమేమిటి? జకయ్య జీవితం ద్వారా మనం నేర్చుకుందాం. కానీ పొట్టివాడాగుట్ట చేతను, జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను. చూడండి, పొట్టివాడు, జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాడు. చూడాలని ఆశ, కానీ చూడలేకపోయాడు. రెండు కారణం వలన, ఒకటి పొట్టివాడు, ఇంకొకటి జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండు సత్యములను కొంతసేపు మనం ధ్యానిస్తాం. పొట్టివాడంటే ఆయన ఎత్తు గురించి కాదు, మనము ఆధ్యాత్మికంగా దాన్ని ధ్యానించాలి. అంటే దేవుణ్ణి చూడాలంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. మన జీవితంలో పాపముతో మనం కృంగిపోతున్నాం. పాపం అనేది మనలందరినీ మన జీవితంలో దేవుని చూడలేకుండా చేస్తూ ఉన్నది. రోమియోలకు రాసిన లేఖ 3:23 మనం చదువుతున్నాం, పాపము చేసి అందరూ దేవుని మహిమను కోల్పోయిరి. ఇంగ్లీష్ బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, త్రూ సిన్ ఎవ్రీబడి హ్యాస్ ఫాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే అర్థం ఏమిటంటే, పాపము చేయడం వలన దేవుని మహిమను చూడకుండా మనం పొట్టివాళ్ళుగా మారిపోయాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యముని వింటున్న నేను నీవు ఈరోజు గ్రహించాలి, దేవుని చూడాలని ఆశపడుతున్నాం. ఆ పుణ్యక్షేత్రం, ఈ పుణ్యక్షేత్రం, ఎక్కడెక్కడో వెళ్ళుతున్నాం, కానీ చూడలేకపోతున్నాం. అద్భుతాలు చేయము ప్రభాని ఏడుస్తూ ఉన్నాం, కానీ అద్భుతాలు చూడలేకపోతున్నాం. ఒక్కవేళ మనలో కూడా కొన్ని పాపమున్నదేమో. అందుకే పొట్టివాడంటే ఆధ్యాత్మికంగా మనము ఎదగలేక దేవుణ్ణి చూడలేకపోతున్నాం. ఇక రెండో విషయం ఏమిటంటే, జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను. అంటే జనసమూహము కూడా కొన్నిసార్లు దేవుణ్ణి మనం చూడకుండా ఆటంకపరుస్తారు. జనము ఈ లోకములో
టీవీ, సినిమాలు, ముచ్చట్లు ఇవన్నిటితో కూడినటువంటి లోకం ఇది. అంతేకాదు, మనము ప్రార్థనకు వెళ్ళేటప్పుడు జనసమూహముతో కలిసి అందరితో కలిసి ప్రార్థన చేయడం మంచిది, కానీ ప్రత్యేకంగా దేవునితో మనము ఒంటరిగా ఏకాకిగా దేవునితో దగ్గర సంబంధం ఏర్పరచుకొని మనము వ్యక్తిగతంగా ఆ దేవునితో మాట్లాడటానికి నేర్చుకోవాలి. అందరితో కలిసి పాటలు పాడడం, స్తుతించడం, అందరితో కలిసి భక్తి భావంతో పూజలో పాల్గొనడం, కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ మంచిదే, కానీ వ్యక్తిగతంగా ఆ దేవునితో సహవాసాన్ని మనం ఏర్పరచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండు కారణం వలన ఆయన ఆ యేసు ప్రభుని చూడలేకపోయాడు. మత్తయి సువార్త 5:8 ప్రకారం పరిశుద్ధులు నిర్మల హృదయులు దేవుణ్ణి చూస్తారని ప్రభు వాక్యం సెలవిస్తున్నది. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను అని ప్రభు వాక్యం సెలవిస్తున్నది. ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై మేడి చెట్టును ఎక్కెను. అంటే ముందుకు పరిగిడి వెళుతూ ఉన్నాడు. అంటే అర్థమేమిటి? దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఒక సస్పెన్స్ లాగా దీనిని మనం కొంతసేపు తర్వాత ధ్యానిస్తాం, ఒక చిన్న బ్రేక్ అయిన తర్వాత.